అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ వీడియోస్ చేసి నియర్లీ 1 మంత్ పైనే అయ్యింది. యాక్చువల్లీ ఖాళీ ఉండట్లేదు, సో దానివల్లే వీడియోస్ చేయలేకపోతున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే, నేను కిచెన్ ఐటమ్స్ కొన్ని కొన్నాను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో. యాక్చువల్లీ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మేము కొత్త హౌస్ కొనుక్కున్నాము అండ్ దానికోసం కూడా కావాలి అండ్ ఎట్ ఏ టైం అన్నీ ఒకసారి కొనడం కుదరదని చెప్పి కొద్ది కొద్దిగా అన్నీ కలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో అది నేను ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ తిను తెలుసు కదా మా పాప భువి, వీడియో అనగానే వచ్చేసింది, సో తన్ని కూడా వీడియోలోనే ఉంచాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే కిచెన్ హాల్ ఫ్రమ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అన్నీ ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ బాటిల్స్ అండి. యాక్చువల్లీ నా దగ్గర ప్లాస్టిక్ ఉన్నాయి ముందు నుంచి, బట్ అవి ఏంటంటే క్లీనింగ్కి అండ్ చాలా ఎక్కువగా ఆయిల్ జిడ్డది పట్టేస్తుంది. సో అందుకే ఈసారి గ్లాస్ తీసుకుందాం అనుకున్నాను. స్టీల్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ గ్లాస్ కౌంటర్ టాప్ మీద కొంచెం స్టైలిష్గా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది వచ్చేసి ఒక్కొక్కటి 500 ml, అంటే 1/2 లీటర్ మనకి పడుతుంది. 2 బాటిల్స్ కలిపి నాకు 479 రూపీస్కి వచ్చిందండి ఫ్లిప్కార్ట్లో, చూస్తున్నారు కదా. సో మనం ఆయిల్ వేసుకోవడానికి మనం ఇది రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసి మళ్ళీ మనం పెట్టేసుకొని మనం ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఓకే, నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే స్పిల్ అవుట్ కూడా తక్కువ ఉంటుంది, మనకి వేసుకున్న తర్వాత కూడా అంత త్వరగా కింద వరకు వెళ్ళదు. అదే మనం పెద్ద ఓపెనింగ్స్ ఉండేవి తీసుకుంటే ఏంటంటే, మనం వేసిన తర్వాత కూడా కొన్ని డ్రాప్స్ కింద పడుతూ ఉంటాయి. సో దానికోసమే చిన్న ఓపెనింగ్ ఉండేది తీసుకున్నాను. సో ఇవి 2 తీసుకున్నాను. అండ్ ఈ 2 వచ్చేసి 470 రూపీస్ అండి ఫ్లిప్కార్ట్లో, అండ్ డెలివరీ ఛార్జ్ కూడా ఉంది. సో నేను లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఇవి 2 బాటిల్స్ తీసుకున్నాను. ఒకటి ఏంటంటే డైలీ యూజ్ చేసే ఆయిల్ వేసుకొని, ఇంకోటి ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాయి కదా డీప్ ఫ్రైస్ అది చేసుకున్నప్పుడు, అప్పుడు యూజ్ అవుతుందని చెప్పి ఇలా 2 తీసుకున్నాను. సో ఇది ఆయిల్ తీసుకున్నది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో నేను చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ముందు నా దగ్గర వుడెన్ చాపింగ్ బోర్డ్ ఉండేది, అది నియర్లీ 3 ఇయర్స్ అలా అయ్యింది. సో ఏంటంటే కట్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా వుడ్ కూడా వచ్చేస్తుంది. సో అందుకే నాకు ఈసారి వుడ్ కాకుండా స్టీల్ తీసుకున్నా అని చెప్పి తీసుకున్నాను. ఇది స్టీల్ అండి. ఏంటంటే మనం కట్ చేస్తే అది వచ్చేస్తూ ఉంటుంది, అది ఫుడ్లో కలిసిపోతూ ఉంటుంది, బట్ స్టీల్ అయితే మనకి ఎప్పుడూ బాగుంటుంది కదా, సో అందుకే తీసుకున్నాను. యాక్చువల్లీ కొంచెం థిక్నెస్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంత లేదు, చాలా థిన్గా ఉంది. సో నాకైతే ఇది యూస్ఫుల్ అని అనిపించింది, బట్ కొంచెం థిక్నెస్ వస్తే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇవన్నీ నేను మీకు చెప్పాను, కొత్త ఇంటి కోసం తీసుకున్నాను, ఇప్పుడేమి యూజ్ చేయడానికి అయితే కాదు. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 595 రూపీస్. ఇంకా కొన్ని బ్రాండ్స్లో మనకు కొంచెం ఎక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి, లైక్ 700-800లో కూడా ఉన్నాయి, బట్ నేనైతే ఈ 595 రూపీస్లో ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను. అండ్ ఈ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎవరికైనా కావాలి అంటే కొనుక్కోవచ్చు. ఓకే, సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్యూర్స్ తీసుకున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే గ్రిల్డ్ చికెన్ లైక్ కబాబ్స్ అలాంటివి చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి, సో అందుకే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 3 అన్నమాట, ఇంకా ఎక్కువ ఉండేవి కూడా ఉన్నాయి, బట్ నాకు 3 చాలు అని చెప్పి 3 తీసుకున్నాను. ఇదిగోండి ఇవి. ఓకే, మా ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ ఉంటుంది, సో వాటికి ఇవి యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను. అండ్ అలాగే ఈ ఎండ్స్ చాలా షార్ప్గా ఉన్నాయండి, సో దాన్ని కవర్ చేయడానికి చిన్న ప్లాస్టిక్ క్యాప్స్ లాంటివి కూడా ఇచ్చారు. మీరు యూజ్ చేసిన తర్వాత లైక్ పిల్లలు ఎవరు టచ్ చేయకుండా అండ్ మనం కూడా బై మిస్టేక్ తీసుకోకుండా గుచ్చకుండా ఉండాలి అంటే మనం ఈ క్యాప్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది, చాలా షార్ప్గా ఉన్నాయి ఎడ్జెస్, సో దానికోసం ఆ ప్లాస్టిక్ క్యాప్స్ టైప్ ఇచ్చారనమాట. సో ఇవి తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ అది కబాబ్స్ అవి చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. గ్రిల్ టైప్లో ఉంది, బట్ నాకు ఇది అయితే చాలా బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 285 రూపీస్ అండి. 285కి మనకి 3 స్టిక్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నేను కింద లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రషెస్ అండి. ఇవి యాక్చువల్లీ వైర్డ్ బ్రషెస్ అనమాట, 3 బ్రషెస్ ఉంటాయి, అందులో 2 వైర్డ్ బ్రషెస్, ఒకటి ఏంటో సాఫ్ట్ బ్రిజిల్స్లా ఉంది అదొకటి ఉన్నాయి. సో ఈ 3 తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, కొంచెం హార్డ్గా ఉండేదాని మీద క్లీన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అండ్ మనకి హ్యాండ్స్ కూడా చాలా నొప్పి వస్తూ ఉంటాయి. సో అందుకే నాకు కొంచెం ఈజీగా గ్యాస్ స్టవ్ అది మనం ఎక్కువ రోజులు ఉండే తర్వాత క్లీన్ చేయాలంటే చాలా కష్టం, సో ఆ టైంలో నాకు కొంచెం యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను.
ఈ 2 వచ్చేసి ఫస్ట్ రెడ్ అండ్ బ్లాక్ వచ్చేసి వైర్డ్ అన్నమాట చాలా హార్డ్ గా ఉంది అండ్ నేను ఆల్్రెడీ ఒక బ్రష్ ట్రై చేశానండి చాలా బా వర్క్ అయ్యింది లైక్ గ్యాస్ స్టవ్ మీద నేను యూస్ చేశాను అండ్ చాలా అంటే చాలా బా వచ్చింది అండ్ నా గ్యాస్ స్టవ్ లైక్ కొత్త దానిలో మెరిసిపోయింది అన్నమాట అంటే ఎక్కువగా మనం మన హ్యాండ్ కి ప్రెషర్ పెట్టకుండా ఈ బ్రష్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే హ్యాండిల్స్ కూడా కొంచెం కర్వ్డ్ లా ఉన్నాయి కదా సో ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు 2 వచ్చేసి వైర్డ్ కైండ్ ఆఫ్ బ్రిజల్స్ అండ్ ఒకటి వచ్చేసి సాఫ్ట్ అన్నమాట ओके सो ये 3 తీసుకున్నాను వీటి ప్రైస్ వచ్చేసి 249 రూపాయస్ ఇది కూడా నాకు యూస్ఫుల్ అని అనిపిస్తుంది ఎక్కువగా మనం కిచెన్ ఐటమ్స్ యూనిక్ గా ఉండే ఎందుకు తీసుకుంటాం అంటే కిచెన్ లో ఎక్కువగా మెస్సీగా ఉంటూ ఉంటుంది సో దాని నుంచి కొంచెం మనం నీట్ గా ఉంచుకోవడం కోసం ఇవన్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిజర్ అండి 5 బ్లేడ్ సిజర్ నార్మల్లీ మనం యూస్ చేసేవి 1 బ్లేడ్ ఉంటాయి 5 బ్లేడ్స్ యాక్చువల్లీ ఇదేంటంటే మనం ఇన్స్టెంట్ గా లైక్ కొత్తిమీర లేదంటే పుదీనా అలాంటివి కట్ చేసేటప్పుడు మనం ఎండింగ్ లో వేస్తూ ఉంటాం కదా లైక్ కర్రీస్ లో బిర్యానీస్ లో వాటిలో ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట సో నాకు అప్పటికప్పుడు కొత్తిమీరను కట్ చేసి వేయడం చాలా చిరాకు సో అందుకే దానికోసం ఇది తీసుకున్నాను 5 బ్లేడ్ సిజర్ అండ్ దాని క్లీనింగ్ కోసం లైక్ కోంబ్ లా ఉంది సో అది మనం దాంతో నీట్ గా కట్ చేసుకున్న తర్వాత కూడా మనం నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు సో జస్ట్ లైక్ కోంబ్ లా ఉంది అన్నమాట सो इतोटी अंड दीन प्राइस 299 रुपीस अंडी अंडरकू चूस्ते अभी 500 बिलो ओके सो इतोटी अंड नेक्स्ट नाइफ्स नाइफ्स अंदर की तेज अंदर कुंटार बट मन के आलमोस्ट आल नाइफ्स एला देंटे एंड मन प्लास्टिक तो कई సో దాని వల్ల ఏంటంటే మనం కొంచెం గట్టిగా యూస్ చేసాము అనంటే లైక్ ఏదైనా హార్డ్ దాని మీద యూస్ చేసాము అనంటే డెఫినెట్ గా ఆ నైఫ్ ప్లాస్టిక్ ది విరిగిపోతుంది సో అందుకే నేను ఏం చేశానంటే అసలు నైఫ్ అంత త్వరగా బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం స్టీల్ కైండ్ లో తీసుకున్నాను కంప్లీట్ స్టీల్ కైండ్ లో ఉంటుంది ఐ విల్ షో యు ఓకే 3 నైఫ్స్ ఉన్నాయండి ఇందులో ఇది మీడియం సైజ్ అనుకుంటా ओके चूसर कदा एंड इकडी कंप्लीट स्टील दट अटैच सपरेट उ कंप्लीट इदंत कंटिन्यूशन उ सो दाने वाले एंटे नाइफ एंत हार्ड यूजा विरिगिपोये चांसेस तक उ सो अंदे ओके अभी मीडियम साइज अंड इदे स्मॉल साइज 3 साइजेस उन्नायो अंड चाला क्वालिटी अच्छे सूपर उवरना नाइफ्स कौनकेंटे इदारी चूँगी नैन लिंक प्रोवाइड అండ్ ఇది వచ్చేసి లైక్ మీట్ అది మనం కట్ చేస్తాం కదా ఆ కైండ్ అన్నమాట సో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఇదంతా కంటిన్యూషన్ జస్ట్ లైక్ హ్యాండిల్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కంప్లీట్ కంటిన్యూషన్ లో ఉంది సో దాని వల్ల ఏంటంటే అంత త్వరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వెయిట్ కూడా ఎక్కువ ఉంది సో దాని వల్ల కొంచెం క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది 3 నైఫ్ సెట్ తీసుకున్నానండి స్టెయిన్లెస్ స్టీల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 499 రూపాయస్ కి వచ్చింది ఇక్కడైతే MRP ప్రైస్ 850 ఉంది బట్ నాకు 499 రూపాయస్ వచ్చింది ఓకే సో ఈ 3 నైఫ్స్ తీసుకున్నాను ఒకటి నెమ్మదిగా కలెక్ట్ చేసుకుంటాను అన్నమాట ఎందుకంటే మనం న్యూ హౌస్ మూవ్ అయితే ఓల్డ్ వి పెడితే అంతగా మనం ఆల్్రెడీ యూస్ చేసే ఉన్నాం కాబట్టి కొంచెం కొత్తవైతే బాగుంటుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను నైఫ్ సెట్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అండి అందరికీ తెలిసిందే లైక్ మనం జార్స్ అవి యూజ్ చేస్తాం కదా లైక్ బాటిల్స్ అవి యూజ్ చేస్తాం కదా దాని మీద మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా దట్టు నాకు కొంచెం తెలియదు సో దాని వల్ల నేను ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను ఇవన్నీ వైట్ కలర్ లో ఉంటాయి ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి 199 రూపాయస్ అండి నేను కింద దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను చాలా ఎక్కువ షీట్స్ ఏ ఉన్నాయి నాకైతే నా కిచెన్ కి ఇనఫ్ అనిపిస్తుంది సో ఒకటే తీసుకున్నాను అండ్ ఇందులో నియర్లీ 5-6 షీట్స్ ఉన్నాయండి ఇవేంటంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక బాటిల్ ఒక దానికి యూజ్ చేసామంటే ఎవ్రీ టైం అదే అయితే ఆ బాటిల్ కూడా నీట్గా ఉంటుంది సో అందుకే దానికోసమని ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను అండ్ బాటిల్స్ అవి అయితే ఇంకా ఏం తీసుకోలేదు నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకుంటున్నాను సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇది వచ్చేసి నేను ఐ థింక్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అనుకుంటా నాకు గుర్తులేదు లాస్ట్ మంత్ తీసుకున్నాను బట్ ఒకసారి చూపిద్దాం అని చెప్పి నేను యూజ్ చేయలేదు
స్టోరేజ్ బాస్కెట్స్ కైండ్ అన్నమాట. చూసారు కదా మొత్తం ఫోర్ ఉన్నాయి. ఈ ఫోర్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ లేదంటే వాష్రూమ్స్లో కానీ ఈ స్టోరేజ్ బాస్కెట్స్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో యూజ్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే నాకు ఫ్రిడ్జ్లో మెస్సీ అప్ అవ్వకుండా నాకు బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం అన్నీ డైరెక్ట్గా పెట్టేస్తే ఏంటంటే మెస్సీ అవుతూ ఉంటుంది. సో దానికోసం తీసుకున్నాను. ఇలాంటివి టూ తీసుకున్నాను అండ్ ఈ టూ కలిపి నాకు ప్రైస్ వచ్చి 384కి వచ్చిందండి. ప్లాస్టిక్ అయితే మరీ అంత మంచి క్వాలిటీ కాదు అనుకున్నాను. లైక్ మరీ హై క్వాలిటీ అయితే కాదు, బట్ ఈజీగా మన ఫ్రిడ్జ్లో వాటిలో పెట్టుకోవడానికి లైక్ వెజిటేబుల్స్ కానీ లేదంటే లైక్ సాస్ బాటిల్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మనం లైన్గా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కూడా మెస్సీ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. సో దానికోసం ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చెప్పాను కదా నేను అన్ని లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కావాలి అంటే త్రూ దట్ లింక్ కొనుక్కోవచ్చు. ఓకే, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 384. ఎప్పుడు ఇంత ఎక్కువ చేయలేదు, బట్ ఈసారి నేను ఎక్కువ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ స్టోరేజ్ బాక్స్ లాంటిదే ఇంకొకటి తీసుకున్నానండి. ఆల్రెడీ తీసుకున్నారు కదా, ఎందుకు ఇది తీసుకున్నారు అనుకోవద్దు, నాకు ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ వచ్చేసి ఇది చాలా బిగ్ సైజ్ కూడా. ఇదిగోండి స్టోరేజ్ బాక్స్, దీని పైన లిడ్ కూడా ఉంది. మీరు ముందు చూస్తే జస్ట్ ఓపెన్ కైండ్ అన్నమాట. ఓకే, అండ్ లోపల మనకి ఇండివిజువల్గా 3 బాక్సెస్ ఉన్నాయి. సైజ్ అయితే మంచి సైజ్ వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది బాక్స్. అండ్ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇందులో యాక్చువల్లీ 3 ఉన్నాయి. నేనేంటంటే లెమన్, కొత్తిమీర ఇవన్నీ సపరేట్గా పెడుతూ ఉంటాను. దానివల్ల అర్జెంటుగా నేను కుక్ చేయాల్సి వచ్చినప్పుడు నాకు అది కనిపించో, ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టానో తెలీదు. సో దానికోసం నేను తీసుకున్నాను. ఒక దాంట్లో లెమన్, ఒక దాంట్లో కొత్తిమీర, మిరపకాయలు అన్నీ పక్క పక్కనే పెట్టుకుంటే ఏంటంటే మనకి అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి వెంటనే తీసేసుకొని మనం కర్రీస్లో వాటిలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి వద్దు అనుకుంటే ఈ 3 బాక్సెస్ తీసేయచ్చండి. ఇలా ఇలా తీసేసి ఎంటీ బాక్స్లో మనం లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. నేనైతే మెయిన్ కొత్తిమీర ఇవన్నీ ఒక దగ్గరే ఉండాలి, కరివేపాకు, కొత్తిమీర అండ్ లెమన్స్ ఈ 3 ఒక దగ్గరే ఉండాలి అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. సో 399 రూపీస్లో నాకు వచ్చేసింది. 399 రూపీస్కి నాకు వర్త్ అని అనిపించింది. ఎందుకంటే ఒక బాక్సే అయినా కూడా క్వాలిటీ చాలా బాగుంది. సో అందుకే నాకు రీజనబుల్గానే అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి. లైక్ సిలికాన్లో ఉంటుంది. ఇది దేనికి అని అంటే మనం ఏమైనా యూజ్ చేసిన ఫ్రిడ్జ్లో అవి పెట్టుకుంటాం కదా, ఆర్ ఎల్స్ మనం ఏదైనా కుక్ చేసి ఒక బౌల్లో వేసుకున్నప్పుడు ఎక్కువ ప్లేట్స్ మనం యూజ్ చేయాలి అంటే స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకే ఈ సిలికాన్ కైండ్ ఆఫ్ క్లోజింగ్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే మనం డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, చిన్న సైజ్ వరకు అన్నీ ఉన్నాయి. ఐ థింక్ నియర్లీ 6 ఉన్నాయి. సో ఇవేంటంటే మనం ఆ కప్ మీద జస్ట్ ఇలా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే స్పేస్ కూడా చాలా బాగా సేవ్ అవుతుంది. ఎందుకంటే నేను చిన్న కప్పు కూడా మా ఇంట్లో పెద్ద పెద్ద ప్లేట్స్ ఉన్నాయన్నమాట, అవి పెడుతూ ఉంటాను. సో దానివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ స్పేస్ యూజ్ అయిపోతుంది అండ్ అలాగే ప్లేట్స్ కూడా ఎక్కువ ఉండవు. సో అందుకే నాకు ఇవైతే చాలా యూస్ఫుల్ అనిపించాయి. సో ఇది తీసుకున్నాను అండ్ ఇందులో బ్లూ కలర్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 169 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ మనకు చాలా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ మన బౌల్స్కే కాదు, గ్లాసెస్ కానీ బాక్సెస్ కానీ దేనికైనా మనం ఇవి యూజ్ చేయొచ్చు, అంత బాగున్నాయి. సో ఇవి ఒకటి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి 169 రూపీస్. అండ్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాస్ అండి. ఇంట్లోని పిల్లలు ఉంటే కంపల్సరీగా మనకి స్ట్రా అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అలాగే ఇష్టపడతారు. సో అందుకే నేను స్ట్రాస్ తీసుకున్నాను. యాక్చువల్ ఇంట్లో ప్లాస్టిక్ ఉంది, బట్ పిల్లలకి ప్లాస్టిక్ అంతగా మంచిది కాదు కదా అని చెప్పి స్టీల్ తీసుకున్నాను. యాక్చువల్లీ మనం ఏంటంటే స్ట్రాస్ యూజ్ చేయడానికి భయపడతాం, ఎందుకంటే క్లీనింగ్ కష్టం అని. సో ఈ స్టీల్ స్ట్రాస్లో స్పెషల్ ఏంటి అంటే మనకి క్లీనింగ్ది కూడా ఇచ్చారనమాట. ఇది ఏంటంటే ఈవెన్ చిన్న హోల్లో నుంచి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్రష్ అండ్ మొత్తం వచ్చేసి 4 స్ట్రాస్ ఉన్నాయండి.
టూ ఏంటంటే జస్ట్ లైక్ బెండింగ్ లాగా ఇదిగో ఓకే టూ బెండ్ అయి ఉన్నాయి లైక్ మనం జ్యూసెస్ అవి తాగినప్పుడు చాలా బాగుంటాయి అండ్ టూ వచ్చేసి స్ట్రైట్ ఇవి క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అండ్ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే స్ట్రాస్ అంటే భయపడే ప్రతి ఒక్కరికి అంటే క్లీనింగ్కి కష్టం లోపల ఏమైనా ఉండిపోతుందేమో అని మనం భయపడతాం సో వాళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో నాకైతే ఇంకా యూజ్ అవుతుంది ఎందుకంటే మా అమ్మాయి పీడియాష్యూర్ అవి కొంచెం హాట్గా తాగుతుంది అనమాట సో ఆ టైంలో మనం ప్లాస్టిక్ యూజ్ చేయలేము అండ్ క్లీనింగ్ కూడా మనకు కొంచెం కష్టం అవుతుంది సో అందుకే స్టీల్ స్ట్రాస్ తీసుకున్నాను ఎందుకంటే సేఫ్ అండ్ క్లీనింగ్ కూడా మనకి బ్రష్ ఇచ్చారు కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లౌజ్ అండి ఈ గ్లౌజ్ ఏంటంటే జస్ట్ లైక్ కిచెన్ గిన్నెలు అవి తోముకోవడానికి అవి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది యాక్చువల్లీ నాకు కొంచెం కష్టం కొంచెం సెన్సిటివ్ అనమాట హ్యాండ్స్ సో అందుకే ఇలాంటివి నాకు బాగా యూజ్ అవుతాయి దానికనే కాదు మనం ఏదైనా క్లీన్ చేసుకున్నప్పుడు అలాంటిది అయితే చాలా బాగుంటుంది ఇవి టూ తీసుకున్నాను క్వాలిటీ అయితే బాగుంది ఓకే సో ఇవి కూడా తీసుకున్నాను అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ అండి ఇప్పటివరకు మీరు ప్రొడక్ట్స్ చూస్తే అన్ని 500 బిలోలోనే టూ ఆర్ త్రీ ప్రొడక్ట్స్ మాత్రమే మనకి కొంచెం 500 అబోవ్లో ఉంటాయి రిమైనింగ్ అన్నీ 500 బిలోలోనే తీసుకున్నాను ఓకే సో ఈ గ్లవ్స్ కూడా తీసుకున్నాను ఇవి వచ్చేసి సిలికాన్ మెటీరియల్లో ఉన్నాయన్నమాట సో ఇవి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్స్ అన్నిటిలో ద మోస్ట్ ఫేవరెట్ నాకు ఏది అంటే ఇదే చూపిస్తాను ఇదేంటంటే కౌంటర్ టాప్ మీద లైక్ కిచెన్లో కౌంటర్ టాప్ మీద ఒక డెకరేటివ్ పీస్లో చాలా బాగుంటుంది ఏంటంటే ఫోర్క్ స్పూన్ స్టాండ్ ఉంటుంది కదా సో అదే అన్నమాట ఇదిగోండి నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది కౌంటర్ టాప్ మీద కొంచెం అందంగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఇదిగో కింద వచ్చేసి కంప్లీట్ వుడ్ అండి వుడ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది పైన వచ్చేసి ఇది ప్లాస్టిక్ అన్నమాట మనం రిమూవ్ చేసుకోవచ్చు చూడండి అంటే మీకు అటు ఇటు ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ వాష్ చేసుకోవాలన్నా కూడా మనం దీన్ని రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు సో ఇది ఇదొకటి తీసుకున్నాను స్పూన్ ఆర్ ఫోక్ స్టాండ్ కైండ్ అండ్ దానికి రిలేటెడ్ బ్రష్ మనం క్లీన్ చేసుకోవడానికి బ్రష్ సో ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్ చూస్తే కొన్ని ప్రొడక్ట్స్కి మనకి విత్ బ్రష్తో వచ్చాయి సో ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఈ ఉన్న ప్రొడక్ట్స్ అన్నింటిలో ది మోస్ట్ ఫేవరెట్ ఏంటి అంటే నాకు ఇది ఎందుకంటే వైట్ ఏంటంటే మనం కౌంటర్ టాప్స్ మీద పెట్టుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది ఏమైనా కలర్ఫుల్గా పెడితే చాలా బాగా కనిపిస్తుంది సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను ఇవన్నీ నేను లింక్ కింద ప్రొవైడ్ చేస్తానండి సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ బోర్డ్ కమ్ బాస్కెట్ ఓకే సో ఆ కైండ్ తీసుకున్నాను సారీ నేను ముందు మీకు ప్రైస్ చెప్పడం మర్చిపోయాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఈ స్టోరేజ్ లైక్ స్పూన్స్ అండ్ ఫోక్స్ అవి పెట్టుకోవడానికి తీసుకున్నాను కదా దీని ప్రైస్ వచ్చేసి 549 రూపీస్ అండి అంటే కొంచెం లైక్ డెకరేటివ్లా ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుంది 549 రూపీస్కి నేను అది తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా ఈ మధ్య చాలామంది యూజ్ చేస్తున్నారండి దీన్ని చాపింగ్ బోర్డ్ కమ్ బాస్కెట్ లాగా అంటే ఇక్కడ మనం చాప్ చేసుకొని క్లీన్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మనం ఇలా బాస్కెట్లో దీన్ని చేసేసుకోవచ్చు చాలామంది దగ్గర ఉన్నాయి ఆల్రెడీ తీసుకున్నారు చాలామంది ఇదిగోండి పెద్దదే వచ్చింది నేను ఇంకా చిన్నది వస్తుందేమో అనుకున్నాను బట్ బాగానే వచ్చింది మనం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇది ఓపెన్ చేస్తే మనకి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అనమాట సో చాపింగ్ బోర్డ్ కమ్ బాస్కెట్ ఇది కూడా నాకు బాగానే అనిపించింది నాట్ సో బ్యాడ్ సో ఇది ఒకటి తీసుకున్నాను బట్ చాపింగ్ అయితే మ్యాక్సిమం చేయను ఓన్లీ క్లీన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను లైక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి ఎందుకంటే చాప్ చేసి వైట్ది కదా త్వరగా మనకి డస్ట్ అది పట్టేస్తుంది ఓకే అందుకే ఇది ఒకటి తీసుకున్నాను చాపింగ్ బోర్డ్ కమ్ బాస్కెట్ అండ్ ఇది కూడా నేను అమెజాన్ నుండి తీసుకున్నాను దీని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా కావాలంటే కొనుక్కోండి నాట్ ఓన్లీ ఇన్ అమెజాన్ లైక్ ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా వెబ్సైట్లు ఇది అవైలబుల్గా ఉంది చూసి మీకు నచ్చింది కొనుక్కోండి
సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఫైనల్లీ ఒకటైతే తీసుకున్నాను కిచెన్ రిలేటెడ్ అయితే అస్సలు కాదండి బట్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి ఇది యూస్ అవుతుంది ల్యాప్టాప్ టేబుల్ అంటే ల్యాప్టాప్ టేబుల్స్ అంటే లైక్ మనం అడ్జస్టబుల్ ఉంటాయి బట్ ఇలా వుడెన్ కైండ్ మన కింద కూర్చున్నప్పుడు కొంచెం కంఫర్టబుల్ గా చేసుకోవాలి అంటే చాలా బా యూస్ అవుతుంది అండ్ నేను మా హస్బెండ్ ఏంటంటే ఆల్మోస్ట్ ల్యాప్టాప్ చేసినప్పుడు కొంచెం కింద కూర్చుంటాము అలాంటప్పుడు నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది ఇది సో ఇది తీసుకున్నానండి ఇదైతే ఇప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ అన్నమాట ఈ టేబుల్ ఈవెన్ మనమనే కాదు కిడ్స్ కూడా డిన్నర్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది నేను బ్లాక్ అండ్ జస్ట్ లైక్ వుడెన్ టెక్స్చర్ ఉండేలా తీసుకున్నాను అండ్ కింద వచ్చేసి మనకి ఇలా క్లోజ్డ్ ఉంటాయి మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓకే అడ్జస్టబుల్ అయితే కాదు బట్ కింద కూర్చున్నప్పుడు ఇప్పుడు చూసారా నేను పైన కూర్చున్నాను ఇక్కడ కూర్చొని నేను ల్యాప్టాప్ చేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి ఒక కప్ లాంటిది ఇచ్చారు ఇందులో ఏంటి అంటే మనం లైక్ ఏమైనా తాగుతున్నప్పుడు కానీ లేదంటే ఏమైనా పెట్టుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీరు లైక్ ఏంటంటారు నోట్ ప్యాడ్ ఆర్ మ్యాక్బుక్ లేదంటే పెన్స్ మొబైల్స్ ఇవి ఏమైనా పెట్టుకోవడం చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ కూడా ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు కిందనే కాదు ఎక్కడ కూర్చున్నా కంఫర్టబుల్గా మనం కొంచెం లీన్ అయ్యి హ్యాపీగా వర్క్ చేసుకోవాలంటే ఈ టేబుల్ చాలా యూజ్ అవుతుంది సో అందుకే నేను ఇది తీసుకున్నాను యాక్చువల్లీ ఏంటంటే రివ్యూస్లో చూసి కొంచెం భయపడ్డాను లైక్ విరిగాయని లేదంటే ఎడ్జెస్ అన్నీ కొంచెం పాడయ్యాయని బట్ నాకైతే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది చూడండి ఓకే సో ఇది తీసుకున్నాను సో ఇది కూడా నాకు 500 బిలోలోనే వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 459 సో ఒకే ఒక ప్రొడక్ట్ 500 దట్ టు అది డెకరేటివ్ కైండ్ కాబట్టి 500 వచ్చింది రిమైనింగ్ అన్నీ 500 బిలోయే తీసుకున్నానండి ఎందుకంటే కిచెన్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు మారుతూ ఉంటాయి సో దానికి నేను ఎక్కువ ప్రైస్ పెట్టాలనుకోలేదు అండ్ దట్ టు ఏంటంటే నేను యూజ్ చేసేవి నాకు కంఫర్టబుల్గా కొంచెం ఈజీగా ఉండేవే నేను తీసుకున్నాను సో ఇప్పటివరకు నేను తీసుకున్నవి ఇవి సో అన్నిటికన్నా నాకు ఇష్టమైంది మీరు చూసారు కదా ఫోక్స్ అండ్ స్పూన్ సెట్ అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ అలాగే ఈ ల్యాప్టాప్ టేబుల్ ఎక్కడున్నా చాలా కంఫర్టబుల్గా బెడ్ మీద ఉన్నా చైర్ మీద ఉన్నా లేదంటే పిల్లలకి ఏమైనా పెట్టాలన్నా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి బట్ చూసి కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి ఎందుకంటే కొంచెం తక్కువ ప్రైస్కి వెళ్ళినా కొంచెం డ్యామేజెస్ అవి ఉంటాయి సో మంచి క్వాలిటీలో తీసుకోండి అండ్ నాకైతే క్వాలిటీ చాలా బాగా వచ్చింది అండ్ నేను దీని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు సో ఇవి మన కిచెన్ హ్యూజ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ హాల్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నారండి అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది కిచెన్లో ఏ ఐటమ్స్ కొనాలి అని ఆలోచిస్తూ ఉంటారు సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కొంతమందికి కొన్ని అవసరం అవ్వచ్చు కొంతమందికి అవసరం లేకపోవచ్చు బట్ నేనైతే నా కొత్త ఇంటి కోసం ఇంకా మూవ్ అవ్వలేదు బట్ మూవ్ అవుతాము సో నెమ్మదిగా ఒకటి కలెక్ట్ చేస్తున్నాను సో ఇవి ఇప్పటి వరకు నేను కొన్నది కిచెన్ హాల్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి అండ్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సో సారీ ఎందుకంటే వీడియోస్ కంటిన్యూగా చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ మై జాబ్ సో వచ్చేసరికి నైట్ అవుతుంది అండ్ కొంచెం కష్టం అవుతుంది సో అందుకే చేయలేకపోతాం బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను సో ఇది ఈరోజు మా వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం Until then, bye-bye. Take care. Stay home. Stay safe.